తూర్పు మండలంలో తెలుగుదేశం నాయకులు నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఓవైపు కోవిడ్తో ప్రజలు బాధలు పడుతుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ధరలు పెంచి సామాన్య ప్రజలు నడ్డి విరుస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రంపు చోడవరం అంబేద్కర్ కూడలిలో నేడు తెలుగుదేశం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ నియంత్రించడంలో జగన్ సర్కార్ వైఫల్యం చెందిందని తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంపు చోడవరం మాజీ ఎమ్మెల్యేలు చిన్నబాబు రమేష్, వంతల రాజేశ్వరి, రాష్ట్ర తెలుగుదేశం మహిళా ఉపాధ్యక్షురాలు గొర్రెల సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్రెల సునీత మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత చంద్రబాబు పిలుపుతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామని, రాష్ట్రంలో ప్రజలు కరోనా కష్టాలతో విలవిల్లాడుతుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంపు చేస్తూ ఈ యొక్క మధ్యతరగతి అలాగే సామాన్య కుటుంబానికి మధ్యతరగతి సామాన్య పేద కుటుంబాలకి మరి భారంగా మోపడం జరిగింది. మరి ఈ యొక్క నిత్యావసర సరుకుల ధరల వలన రైతాంగం కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి సెక్టర్ కూడా మరి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. రవాణా వ్యవస్థ అలాగే నిత్యావసర ధరలు పెరగడం ఇవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ ధరల వలన మరి జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు అదనంగా ఏదైతే సెస్ 50 రూపాయలతో పెంచుతుందో ఆ 4 రూపాయలు తగ్గించి మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే అన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కన్నా 4వ స్థానంలో ఉంది పెట్రోల్ డీజిల్ యాట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇచ్చే సెస్ కానీ. మరి ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం విడనాడాలి. తక్షణం 4 రూపాయలు తగ్గకుండా మరి సబ్సిడీ ఇచ్చి రేట్లు తగ్గించి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి రాష్ట్ర పేద సామాన్య కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపడడానికి ప్రభుత్వం దోహదపడాలని ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉండగా మరి ఆ రోజు ఉన్నటువంటి రేట్లకి ఈ రోజు ఉన్నటువంటి రేట్లకి ఈ యొక్క 2 సంవత్సరాల్లోనే సుమారుగా ఒక్కొక్క లీటర్ మీద 10 రూపాయలు 22 రూపాయలు పూర్తిగా అదనం భారం పడుతుంది. తక్షణం దీన్ని తగ్గించాలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాన్ని రంపచోడవరం ప్రధాన కోడలో చేయడం జరిగింది. జై హింద్. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గాల్లో మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా పెట్రోల్ ధరలు అలాగే నిస్తాల్సిన వస్తువులు మరి ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మరి సామాన్యులు ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి వీటన్నిటి మీద కూడా మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు మరి రంపచోడవరం నియోజకవర్గంలో మరి ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఇంత ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి నిత్యావసర వస్తువులు కానివ్వండి, అదేవిధంగా ఒక్కొక్క నూనె ప్యాకెట్ కొనుక్కుంటే 175 రూపాయలు, అంతేకాకుండా మరి ఇలా ఉల్లిపాయ కానీ ఉప్పు కానీ పప్పు కానీ చూస్తుంటే రేటు చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే మరి పెట్రోలు ఒక్కొక్క లీటరు మరి 125 రూపాయలు ఇలా 130 ఇంతవరకు మరి రేట్లు పెరిగిపోయి చాలా సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వీటన్నిటి మీద మేము దేశ కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా డిమాండ్ ఒకటేనండి, పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువులు ధరలు మరి తగ్గించాలనేసి మేము డిమాండ్ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.